నెల్లూరు ఆర్ఎన్బి అతిథి గృహంలో సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రాథమిక సామాజిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించి వైద్యాధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆగస్టు 9న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జిల్లా పర్యటన నేపథ్యంలో ఆరోగ్య కేంద్రాలకు ప్రభుత్వ పరంగా కావాల్సిన సహకారంపై అధికారులతో ఎమ్మెల్యే చర్చించారు. ఆసుపత్రుల వారీగా అవసరమైన సౌకర్యాలు, పరికరాలు, అదనపు భవనాలపై సోమిరెడ్డి ఆరా తీశారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎం పెంచలయ్య, డీసీహెచ్ఎస్ డాక్టర్ రమేష్ కిషోర్, అన్ని ఆసుపత్రుల వైద్యాధికారులు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. హార్దిక శుభాకాంక్షలు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, స్టోన్ హోస్పేట, నెల్లూరు. 2024-2027 సంవత్సరం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ అధ్యక్షులు శ్రీ కొండా ప్రవీణ్ శంకర్ గారు, గౌరవ సలహాదారు శ్రీ సేగు షణ్ముఖరావు గారు, అధ్యక్షులు శ్రీ కోట గురుబ్రహ్మం గారు, ఉపాధ్యక్షులు శ్రీ వేమూరు వెంకట ప్రసాద్ గారు, సెక్రటరీ శ్రీ నిచ్చెనమెట్ల చిరంజీవి గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ మునుగా వెంకటేశ్వర్లు గారు, కోశాధికారి శ్రీ వమ్మేన జనార్దన్ రావు గారులకు మరియు కమిటీ మెంబర్స్ శ్రీ ఎంపీ ఆంజనేయులు గారు, శ్రీ రాజా హజరత్ బాబు గారు, శ్రీ కొలిపాకుల సురేష్ గారు, శ్రీ పొడమాన రమేష్ గారు, శ్రీ తన్నీరు కిషోర్ కుమార్ గారు, శ్రీ వాయుగుండ్ల బ్రహ్మయ్య గారు, శ్రీ చాటకొండ వెంకటేశ్వర్లు గారు, శ్రీ కారంశెట్టి ప్రవీణ్ కుమార్ గారు, శ్రీమతి పైడ కృష్ణప్రియ గారు, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ పావోలు సత్యనారాయణ గారు, శ్రీ దుగ్గిశెట్టి అశోక్ గారు, శ్రీ కొత్త వెంకట సుబ్రహ్మణ్యం గారు, దగ్గుమాటి మురళీకృష్ణ గారులకు హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు ఆర్యవైశ్య మిత్రమండలి. ఆగస్టు 2వ తేదీ శాకంబరి అలంకార దర్శనం జరుగును. కావున భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. ధర్మకర్తలు వాసవి క్లబ్, నెల్లూరు సిటీ.